సినిమా గురించి అందరూ చెప్పారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో అది కూడా నేనే సేమ్ అట్లాగే అనుకుంటున్నాను. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీడియా కానీ అక్కడ ఆడియో రిలీజ్కి వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. అండ్ అక్కడ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. ఈ సినిమా ప్రతి సినిమా అక్కడ అక్కడ చెప్పిన మాట చెప్తున్నాను మళ్ళీ. ఇది ఒక ఫ్రెంచ్ ఫిలిం రీమేక్, ఒఫీషియల్ రీమేక్. పివిపి గారు దాన్ని తీసుకొచ్చారు ఒఫీషియల్గా దాన్ని తీసుకుని. అది యాక్చువల్లీ ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. నిజంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఒక కథ, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఫ్రెండ్షిప్ కథ. అండ్ అది నిజంగా జరిగింది. వాళ్ళిద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు. కొన్ని సినిమాలు అవి మనని టచ్ చేస్తాయి, కొన్ని కథలు మనని టచ్ చేస్తాయి. దానికి ఒక ఊపిరి ఉంటుంది, దానికి ఒక సోల్ ఉంటుంది. అటువంటి కథ ఈ ఊపిరి కథ, ఈ ఇంటచబుల్స్ కథ. ఒక సోల్ ఉంది దానికి, దానికి ఒక ప్రాణం ఉంది. అది 4 సంవత్సరాల క్రితం 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను ఇంట్లో ఈ సినిమా చూశాను. చూసి ఇటువంటి కథ చేస్తే బాగుంటుంది, తెలుగులో ఎవరైనా నాకు ఇటువంటి రోల్స్ ఇస్తే బాగుంటాయి అనిపించింది. అప్పుడు గట్టిగా కూడా అనుకున్నాను. అండ్ మరి ఈ కథ నా విష్ విన్నదో లేకపోతే నా కోరికను విన్నదో వెతుక్కుంటూ 4 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చింది. అండ్ వంశీను పివిపి గారు తీసుకొచ్చారు. ఈ కథ, ఈ ఊపిరి కథ, వాళ్ళకు కావాల్సిన ప్రతి ఆర్టిస్టు ఈ రోల్లో వీళ్ళు పనిచేయాలి అని చెప్పి అలా కార్తీ వచ్చాడు. ఎవరో అనుకుంటే తమన్నా వచ్చింది. అండ్ అలాగే ప్రతి దాన్ని అలాగే సెట్ అయ్యాయి. ఎలా సెట్ అయ్యాయి నేను చెప్పలేను. అది ఇది మేము అందరం వంశీ ఏదో అనుకుంటే అలా కాకుండా ఆ కథ వేరే దాన్ని చూస్ చేసుకుంది. అండ్ ఇట్ హ్యాడ్ అ సోల్ ఈ కథ. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మా అందరికీ ఎంతో చక్కటి ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళకి మేమందరం ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నాం అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక జర్నీ అయిపోయింది ఈ సినిమా. అండ్ వంశీ ఇంతకుముందు తీసిన సినిమాలు ఒక రకం అవుతే కంప్లీట్గా తనని తను రీఇన్వెంట్ చేసుకుని ఒక కొత్త కథని ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో, ఎటువంటి కథలు కావాలనుకుంటున్నారో, ఇప్పటి వరకు ఏ కథల్ని రిజెక్ట్ చేస్తున్నారో వాటి నుంచి బయటపడి ఒక కొత్త కథగా ఇది తీసుకొచ్చి వంశీ చూపించాడు. అండ్ అలాగే పివిపి గారు దానికి పెట్టిన ఆయన విజన్ కానీ దానికి వెనకాలండి, నేను ఈ సినిమా వంశీ నుతి మేము వెనకాల ఉన్నాం అని చెప్పి ఇటువంటి కథలు తీయటం ఒక ప్రొడ్యూసర్కి అంత ఈజీ కాదు. నేను ప్రొడ్యూసర్ని అంటే ఒక కంప్లీట్గా దాన్ని విజన్ తీసుకుని అటువంటి కథను చేయడం చాలా కష్టం. పివిపి గారు వచ్చేసి కార్తి ఫస్ట్ టైం తెలుగు సినిమా చేయటం, 10 సంవత్సరాలు ఉండి కేవలం 10 సినిమాలే చేసాడు. అంటే వెరీ వెరీ చూజీ. అండ్ అది కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగులోకి రావడానికి ఎంత చూజీగా ఉండి ఉంటాడు ఈ కథకి. తను కూడా వచ్చి అండ్ ఎంత చాలా బాగా చేశాడు సినిమాలో. నేను చాలాసార్లు ఆ రోజున స్టేజ్ మీద జయసుధ గారు చెప్పారు అలా నోరు తెరిచి చూసిందని. నాకు కూడా అదే అనిపించింది కార్తీ పర్ఫామ్ చేస్తుంటే. ఇతను తెలుగు డైలాగులు ఎలా చెప్తున్నాడు, 1.5 పేజెస్ డైలాగ్ అసలు కట్ చెప్పకుండా ఎలా చెప్తున్నాడు అని నాకు అనిపించేది. నాకు తమిళ డైలాగులు నేను చెప్పలేక కొంచెం సిగ్గుపడేవాడిని, ఏంటి కార్తీ ఇంత బాగా చెప్తున్నాడు, నేను చెప్పట్లేదని నాకు కొంచెం కాన్షియస్ అయిపోయి వెళ్ళి ఆ పేపర్ ఒక 10 సార్లు చూసుకునేవాడిని. బట్ అందరూ అలాగే పనిచేశారు. అండ్ తమన్నా మా ఇద్దరి మధ్యన వెనకాల నుంచుని తను అబ్జర్వ్ చేస్తూ తను ఇచ్చే రియాక్షన్స్కి
చాలా మీనింగ్ ఉంది. అది డైరెక్టర్ చెప్పలేదు, తను తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి కథలో చేసింది. సో నాకు తెలుసు చాలామందికి తర్వాత నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, వీల్ చైర్లో కూర్చున్నాను ఏంటి అని. ఆ తర్వాత అడిగినప్పుడు దానికి చెప్తాను, అదిగో ఆల్రెడీ రెడీ అయ్యారు అడుగుతానికి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ మీరు తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు మేము ఇంకా మాట్లాడుతాం ఈ జర్నీ గురించి. అండ్ జస్ట్ నిన్ననే సినిమా చూశాను, చూసి ఐ వాజ్ సో హ్యాపీ, చాలా తృప్తిగా ఉంది. ఇంతకుముందు డబుల్ పాజిటివ్ చూసి ఇలాగే ప్రెస్ మీట్ ఒకసారి వచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్న సినిమా చూసిన తర్వాత అప్పుడు కన్నా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి నేను ఒకటే చెప్పాలంటే, వీళ్ళు నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ కథ నేను ఒప్పుకుని దిస్ విల్ బి అ ఫెదర్ ఇన్ మై క్యాప్ అన్నాను. మొన్న సంక్రాంతికి క్యాప్ వేసుకున్నాను, రేపు 25కి ఫెదర్ పెట్టబోతున్నాను. దిస్ ఇస్ రియలీ నా కెరియర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ ఎ ఫెదర్ ఇన్ మై క్యాప్. అండ్ నాకు ఇది ల్యాండ్ మార్క్ ఫిలిం కాదు, ఇది ఇంతకుముందు కూడా అన్నాను, ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఫిలిం ఫర్ మీ. దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ బి అ లైఫ్ చేంజింగ్ ఫిలిం ఫర్ మీ. ఎందుకంటే అండ్ తెలుగుకు కూడా ఇటువంటి ఫిలిమ్స్ రావడం చాలా అవసరం. కొత్త కొత్త కథలు ఆలోచిస్తారు డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త కథలకి ప్రొడ్యూస్ చేయడానికి ధైర్యం చేస్తారు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఈ సంవత్సరం చాలా చాలా బాగా స్టార్ట్ అయింది, అలాగే వెళ్తూనే ఉంటుంది. ఈ ఊపిరికి ఊపిరి కథే, కథ తర్వాతే అన్నీ వచ్చాయి. దానికి ఫస్ట్ దానికి ఆ ఫ్రెంచ్ రీమేక్ని తీసుకుని దానికి ఊపిరి తీసుకుని దాన్ని ఒక తెలుగు సినిమాలాగా తయారు చేశాడు వంశీను వాళ్ళ టీము. సో దాని తర్వాత ఒకళ్ళొకళ్ళు అందరూ డెఫినెట్గా షేరింగ్ ద హీరో. ఇంత మేజర్గా ఇంతకుముందు కూడా సినిమాలు చేశాను, బట్ ఇట్లా దిస్ ఈజ్ అ ట్రూ మల్టీ స్టారర్. అండ్ మల్టీ స్టారరే కాదు, టూ డిఫరెంట్ స్టేట్స్, ఒక తెలుగు ఒక తమిళ్, రెండు సినిమా రెండు లాంగ్వేజెస్లో ఇద్దరు మల్టీ స్టారర్ చేస్తున్నాం. అండ్ డెఫినెట్గా మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అది చేంజ్ లాగా అనిపించలేదు. అండ్ ఇట్ వాజ్ ప్లెజర్. వాళ్ళు ఫ్యాన్స్ ఈ సినిమా చూసి మా హీరో ఈ సినిమా చేశాడు అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఆ డౌటే లేదు నాకు. శివ, గీతాంజలి, అన్నమయ్య, మనం, మొన్న సౌగాడే చిన్న ఆయన, ఇప్పుడు ఊపిరి. మనం వెతుక్కోవాలి, మనం ఓపెన్గా ఉండి ఓపెన్ మైండ్తో వాటిని యాక్సెప్ట్ చేస్తే. బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉంటే మనకి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్, టాలెంటెడ్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ రాస్తారు. మనకు వాళ్ళు వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వట్లేదే కాబట్టి అయ్యే కథలు పట్టుకొచ్చి చెప్తారు. నో, ఐ డోంట్ థింక్ సో. ఇది నేను ఈ క్యారెక్టర్ నాకు రావడం పెద్ద అదృష్టంగా నేను అనుకుంటున్నాను, అనుకుని చేశాను. సాక్రిఫైస్ చేసి చేస్తే ఏ సినిమా వర్కౌట్ అవ్వదు. అది మన అదృష్టం, మన దగ్గరకు ఉంది, మనకి గొప్ప అవకాశం వచ్చింది అనుకుని చేయాలి. బేసిస్, ఆ బేసిక్ క్యారెక్టర్స్ తీసుకున్నాం, కంప్లీట్గా అడాప్ట్ చేసాం. ఆల్మోస్ట్ 50-60 సీన్స్ దానికి దీనికి సంబంధం ఉండవు, అటువంటి సీన్స్ ఉన్నాయి. కంప్లీట్ అడాప్టేషన్. అది ఫ్రెంచ్ కల్చర్, అది మనదేమో తెలుగు, ఇక్కడ తెలుగు కల్చర్, దానికి అడాప్ట్ చేసుకున్నాం కంప్లీట్గా. సో అది రీమేక్ అనకూడదు, అడాప్టేషన్. అన్నెసరీ లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదు కాబట్టి పివిపి గారు వెళ్ళి కొనుక్కొచ్చారు. సోల్ని ఇంకా డెప్త్కి వెళ్ళి వంశీ చాలా చాలా బాగా తీశాడు. క్యారెక్టర్స్ ఇంకా డెప్త్కి వెళ్ళాడు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంది మన దగ్గర, ఇంకా దీన్ని ఇంకా లోపలికి ఎంత వెళ్ళొచ్చు, మన తెలుగు ఆడియన్స్కి ఇంకా ఎంత దీన్ని దగ్గరికి తీసుకెళ్ళచ్చు అని చెప్పి తీసుకెళ్ళాడు. ప్లస్ ఆల్వేస్ కొంచెం యూరోపియన్ ఫిలిమ్స్ చాలా కట్గా ఉంటాయి అండ్ అంత డెప్త్స్లోకి వెళ్ళరు. వంశీ దీన్ని కంప్లీట్ డెప్త్స్లోకి వెళ్ళాడు. ఇట్ వాజ్ డన్ ఫెంటాస్టిక్. చాలా చోట్ల మనకి బాధతో కాదు ఆనందంతో కళ్ళనీళ్ళు వస్తాయి ఈ సినిమాలో. ఇప్పుడు ఎన్ని సినిమాలు ఇంకా ఎన్ని చేస్తాను ఏంటి నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ ఎన్ని సినిమాలకు నాకు నచ్చి మెయిన్ లీడ్ రోల్స్ వచ్చాయి, ఎన్ని వస్తాయో నాకు కరెక్ట్గా తెలీదు. ఐ నో ఆల్మోస్ట్ 95 ఫిలిమ్స్ అయిపోయాయి.
సెంచరీ ఈజీగా చేస్తాలే, కానీ అది ప్రాబ్లం లేదు. బట్ ఇప్పటి నుంచి చేసే ప్రతి సినిమా ఇట్ షుడ్ కౌంట్. ప్రతి సినిమా ఇక్కడ నుంచి చేసే ప్రతి సినిమా యువరాజ్ సింగ్ కొట్టినట్టు ప్రతి సినిమా సిక్స్ కొట్టాలి, అదే నా ఆశ. ఆమె అప్పుడప్పుడు ఆమె కొంచెం ఆలోచించుకునేవాడిని, ఆమె ఫ్రస్ట్రేషను, ఆమె హెల్ప్లెస్నెస్ ఎలా ఉంది అని నాకు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఎప్పుడు వీల్చైర్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు లేచి నడిచి వెళ్ళిపోదామా అనిపించేది ప్రతిసారి. ఆ షార్ట్ అయిపోయిన కానీ టక్కుమని లేచిపోవాలని అప్పుడు అప్పుడప్పుడు కొంచెం నాకు అనిపించేది. చార్మింగ్ ఇంకా ఎవరు లేరు, ఉండరు, ఇంకా 100 ఇయర్స్ ఉండరు, అంతే దానికోసం. ఏమో నాకు తెలీదు ఎంత చూస్ చేసుకున్నాడు. బట్ డెఫినెట్గా ఐ వాంట్ థ్యాంక్ హిమ్ నా దగ్గరికి ఈ కథ తీసుకొచ్చినందుకు. నా దగ్గరగా నేను అనుకున్నది ఎప్పుడన్నా ఎవరన్నా నాతో ఈ సినిమా తీయాలి అనుకున్న దానికి మరి తను విన్నాడో ఏంటో తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చాడు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా ముందు తర్వాత తిరుగుతర్వాత ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇక ముందే ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దానికి కారణం అసలు ఈ ఆడియో ఫంక్షన్ నిన్నదాకా